जिल्ला कांग्रेस पार्टी अध्यक्षुडु कंटारेड्डी तिरुपतिरेड्डी स्वग्रामैन निजामपेट मंडलं कल्वकुंट्ल ग्रामंलो कांग्रेस पार्टीकि चेंदिन ग्राम उप सर्पंच रंगा पद्मलता नरसिंहुतो पाटु एडुगुरु वार्डु सभ्युलु कांग्रेस पार्टी नुंचि टीआरएस पार्टीलोकि चेरारु। मेदक एम्मेल्ये पद्मा देवेंदिरेड्डी स्वगृहंलो टीआरएस पार्टीलो चेरिन वारिकि पार्टी कंडवा वेसि पार्टीलोकि ఆహ్వానించారు। దీంతో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు స్వగ్రామంలోనే కాంగ్రెస్ నాయకులు టిఆర్ఎస్ పార్టీలో చేరడంతో మండలంలో మరికొంతమంది కూడా టిఆర్ఎస్ పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం। కల్వకుంట్ల గ్రామ ఉప సర్పంచ్ రంగా పద్మనట్ల మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కొరకై ఎమ్మెల్యే సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందని, గ్రామ అభివృద్ధికి ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని హామీ ఇవ్వడం జరిగిందని, గ్రామాభివృద్ధికి పాటు పడతామని తెలిపారు। ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అందే ఇంద్రారెడ్డి, పీఎస్సీఏ చైర్మన్ కొండల్ రెడ్డి, మాజీ కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ అజీజ్, పట్టణ అధ్యక్షులు నాగరాజు, యూత్ అధ్యక్షుడు మావురం రాజు, సంఘు స్వామి రాములు గౌడ్, కల్వకుంట్ల టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు వెంకట్ గౌడ్, బుజ్జా శ్రీనివాస్ గౌడ్, గోపరి నరసింహులు, రామచంద్రారెడ్డి, గోపాల్ రెడ్డి, నరసింహారెడ్డి, తిరుపతి రెడ్డి, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। వాళ్ళొక్క నాయకుల తీరు, ఆ కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరు మరి వీళ్ళకు ఆశ దూరంగా మారి వీళ్ళకు ఏ ఆశలు పెట్టుకొని అయితే వార్డు మెంబర్గా ఎన్నికైందో ఆ ఆశలను అమలు చేస్తూ వాళ్ళను మోసం చేసి వీళ్ళను ఈదిన ఈడ్చే పనిచేసి దీన్ని 4 సంవత్సరాలుగా పూర్తి చేసి 4 సంవత్సరాల్లో ఏ ఒక్క వార్డు మెంబర్ ఏ వార్డులో 1 లక్ష రూపాయలు కూడా పనిచేయకపోవడం, వాళ్ళకు ఎంతో ఇబ్బంది చేయడం, పర్సనల్గా వాళ్ళ మీద దాడులు చేయడం ఇవన్నీ జరిగినాయి। దీన్ని తట్టుకోలేక ఈ 4 సంవత్సరాలు గడిపినందుకు మా యొక్క విలువను మేము బుడగొట్టుకుంటున్నాము, ఇట్లా కాదు, మేము గెలిచినందుకు మేము ప్రజలకు అందుబాటులో ఉండాలి, వాళ్ళకి పనిచేయాలని చెప్పి ఉద్దేశంతో ఎక్కినా కానీ ఇంత మోసం చేస్తాం అనుకోలేదని చెప్పి ఈరోజు వాళ్ళు పద్మాదేంద్రుడి గారి ఆధ్వర్యంలో మరి టీఆర్ఎస్ పార్టీలో జీన్ కావడం జరిగింది। మేము 8 మంది వార్డు మెంబర్లు వచ్చి మేడం టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది। మాకు ఊరు అభివృద్ధి కోసం మేము ఎక్కడికైనా వెళ్తాము, అభివృద్ధి కావాలని మేము మేడంను అడగడం జరిగింది। మేడం కూడా మాకు చేసుకుందాం అన్ని పనులు మనం అని చెప్పడం జరిగింది। మాకు వచ్చి మేము ఇప్పటికీ 4 సంవత్సరాలు అవుతుంది గెలిచి, కానీ ఒక్క పని కూడా జరగలేదు। మేడం అడగడం ద్వారా మాకు పనులు చేశారని చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది, కాబట్టి మేము ఇక్కడికి మేడం దగ్గరకు వచ్చి కలవడం మాకు చాలా సంతోషంగా ఉంది। కులాలన్న ఆధారంలో మేము అందరం రావడం జరిగింది, కాబట్టి మాకు పనులు జరగాలి, మేము చేయాలి అనే ఉద్దేశంతో మేము వచ్చి చేయడం జరిగింది। వేరే అపోజిషన్ వాళ్ళు ఏది చెప్పుకొని ఏది చెప్పినా మాకు అనవసరం అది, కాబట్టి మేము పనులు మెసేజ్ ఇవ్వడం జరిగింది। మేము కల్వకుంట గ్రామ అభివృద్ధి పనుల కొరకై మేము వాటి మారడం జరిగింది। ఇప్పటి పరిస్థితి కల్వకుంట విలేజ్లో చూసినట్టు కనుకైతే మేము గెలిచి నా గత 4 సంవత్సరాలు అవుతుంది, అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ ఒక్క వార్డు మెంబర్లో ఏ ఒక్క వార్డు మెంబర్కి వార్డులో 1 రూపాయి పని జరిగినటువంటి దాఖలాలు లేవు, చాలా ఇబ్బందికరంగా ఉన్నది। గ్రామ పంచాయతీకి నిధులు రాకపోవడం అన్నటువంటిది లేదు, నిధులు వస్తున్నప్పటికీను జరుగుతున్నటువంటి రాజకీయాలు 1 రూపాయి పని చేయకపోవడం, వాళ్ళు 1 రూపాయి పని చేయకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉన్నది। తదితరంగా మేడం గారి దగ్గరికి మేము వచ్చి మేము అడగగానే మాకు పనులు ఇస్తామని చెప్పేసి మేడం గారు హామీ ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది।